హలో అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగువారి వంటకం. ఈరోజు మనం పండుమిర్చి టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు పండుమిర్చి బాగా దొరుకుతున్నాయి కదండి, ఈ పచ్చడి నిల్వ కూడా ఉంటుందండి. అంతేకాకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తింటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. అంతకన్నా ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ పచ్చడి కోసం నేను పండుమిర్చి అరకిలో తీసుకున్నాను, అలాగే టమాటాలు ఒక పావు కిలో తీసుకున్నానండి. ఈ రెండింటిని శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో శుభ్రంగా తడేమీ లేకుండా తుడిచి పూర్తిగా ఆరనివ్వాలి. తడి అస్సలు ఉండకూడదండి, తడి ఉంటే పచ్చడి నిలవ ఉండదు. పండుమిర్చిని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టమాటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులని కొంచెం మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ మెంతులు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని పాన్లోంచి తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనిద్దాము. ఇప్పుడు అదే పాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న టమాటాలను ఇందులో వేసుకోవాలి. ఈ టమాటాలని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇవి మొత్తం మెత్తపడి దగ్గర పడేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మూతేమీ పెట్టనవసరం లేదండి, మూత పెట్టకుండానే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం దగ్గర పడాలి. ఇంకా నీరుంది కదా, ఇలాగా నీరేం లేకుండా మొత్తం దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం ఇలా దగ్గర పడ్డాక ఇందులో ఒక 50 గ్రాముల వరకు చింతపండును యాడ్ చేయాలి. ఇలా వేడి దాంట్లో వేస్తే చింతపండు కూడా మెత్తబడుతుందండి. ఇలా 1 నిమిషం పాటు మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం తీసుకున్న పండుమిర్చి ముక్కలని మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఈ ముక్కలన్నింటినీ వేసేసుకొని ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. నేను 1 వెల్లుల్లిపాయ మొత్తం వేసుకుంటున్నాను, అంటే 15 నుంచి 20 వరకు వేశాను. వీటిని ఇలా కచ్చాపచ్చాగా వేసుకోవాలండి మిక్సీ, మరీ మెత్తగా వేసుకోకూడదు. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న టమాటాలు, చింతపండు మిక్స్ ఉంది కదా, ఇది మొత్తం వేసేసుకోవాలి. ఇది వేసుకున్నాక ఇందులో మనం ముందుగా వేయించుకున్న మెంతులు ఉన్నాయి కదండి, అది పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఈ పచ్చడి మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇందులో కల్లుప్పు వాడుతున్నానండి, క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా. నిలవ ఉండే పచ్చళ్ళలో ఇలా కల్లుప్పు వేసుకుంటే పచ్చళ్ళు నిలవ ఉంటాయండి. సాల్ట్ కన్నా ఇది వేసుకుంటే బాగుంటుంది. నేనైతే 3 స్పూన్లు వేశానండి, మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఉప్పు. ఇలా మొత్తం వేసుకొని దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాము. మరీ మెత్తగా చేసుకుంటే పచ్చడి బాగుండదండి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం తాలింపుకి ఎక్కువే వేసుకుంటే బాగుంటుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసుకొని అలాగే 1 స్పూను ఆవాలు వేసుకుంటున్నాను. ఈ ఆవాలు కొంచెం చిటపటలాడాలి. తర్వాత ఇందులో 1 స్పూను మినపప్పు, 1 స్పూను జీలకర్ర, అలాగే 1 స్పూను శనగపప్పు. వీటన్నిటిని వేసుకొని ఈ తాలింపు దినుసులన్నీ ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో నేను 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే ఇందులో కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మొత్తం వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత చట్నీలో మిక్స్ చేసుకోవాలి. ఈ తాలింపు మొత్తం చట్నీలో వేసుకొని దీన్ని మొత్తం బాగా కలుపుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గాజు సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ దాంట్లో కానీ దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి. ఈ పచ్చడి మీకు నిల్వ ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పండుమిర్చి చట్నీ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.